ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా జరగచ్చు అంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అని చెప్పి ప్రశ్నించుకుంటున్న టైంలో చాలామంది సీనియర్లు చంద్రబాబు గారి కంటే జగనే బెటర్ అంటూ చేయకొడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడిందా ఇలాంటి రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలు వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేకపోవడం చాలామంది జగన్ గారి పార్టీకి గుడ్ బై చెప్పి చంద్రబాబుని నమ్ముకొని టీడీపీలోకి వచ్చినా సరే వాళ్ళకి సరైన గుర్తింపలేకపోవడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వలేకపోవడం ఇటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మందే ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ చూడాలనుకుంటున్నారు మళ్ళీ వైసీపీ గూటికి చేరడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు అని సీనియర్లతో పాటు ఎప్పుడైతే వైసీపీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరాలో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు నే మా ముఖ్యంగా మహిళా నేతలు చాలామందే ఉన్నారు వాళ్ళందరూ సీనియర్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీగా గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరతారంటే ఖచ్చితంగా ఆ సందర్భం ఆ పరిస్థితి అతి కొద్ది రోజుల్లోనే రాబోతోంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చేస్తున్న ఒక ప్రచారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ టిక్కెట్ల కోసం గత ఎన్నికల్లో చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది పార్టీ అధిష్టానం కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది ఎందుకంటే పక్క పార్టీని వదిలి వచ్చిన నేపథ్యంలో అయితే ఇక పార్టీ మారిన వాళ్లకు వైసీపీలో ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పక్కన పెడితే కనుక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అదే జరిగింది చాలామంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అటువంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు అప్పుడు చంద్రబాబు గారు అయితే వాళ్ళ తర్వాత కంటిన్యూ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందేమో అని కానీ ఊహించిన విధంగా బొక్కబోర్లో పడ్డం కేవలం ఇరవై మూడు స్థానాలకే టీడీపీ పరిమితం కావడం అయితే ఇప్పుడు చాలామంది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కుదేలయిందో అధికారం దక్కించుకోలేకపోయిందో చాలామంది టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు తర్వాత అంతకుముందు వైసీపీలో చేరినోళ్ళు కూడా చాలామంది సీట్లు దక్కించుకున్నారు తెలు వైసీపీలో అయితే టీడీపీని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి టీడీపీ అధికారంలో రాకపోవడం అలాగని చెప్పి టీడీపీలో వాళ్ళకి సరైన ప్రాధాన్యత దక్కకపోవడం ప్రస్తుతం వాళ్ళు టీడీపీలో కూడా ఉండలేని పరిస్థితి అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళలో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి అలాగే నెల్లూరు మాజీ కేంద్ర మంత్రి పరభాక లక్ష్మి చిత్తూరు జిల్లా పలంనేరుకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు దాని మీద చర్చలు కూడా మొదలుపెట్టారు అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా వైసీపీ మీద దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప వెళ్ళే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు పరోక్షంగా జగన్ గారికి దగ్గర కావాలని చూస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మంత్రి ప్రస్తుతం పెద్దిరెడ్డి గారికి కూడా మంచి స్నేహం ఉంది ఆ విధంగా ఆయనతో టచ్లోకి వెళ్ళి అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారు అనేది ఇంకా గౌరీ చరితారెడ్డి గారంటే గతంలో ఆమె కూడా వైసీపీలో ఉన్న వ్యక్తే వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే కాకపోతే ఆమె తర్వాత పానీ సీటు వేరే వాళ్ళకి వెళ్ళడం అక్కడ కాట్సా అని ఆయనకు వెళ్ళడం అయితే అప్పుడున్న ఆ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం అక్కడ కూడా గెలుపు సాధించలేకపోయారు ఇటువంటి నేపథ్యంలో అలాగే భూమా అఖిలిప్రే విషయంలో కూడా ఆమె కూడా ఒకప్పుడు వైసీపీలో ఉన్న వ్యక్తే తర్వాత ఆమెకు మంత్రి పదవి కట్టు పెట్టారు చంద్రబాబు గారు తర్వాత ఆమె ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలని అయోమయంలో ఉన్నారు ఆమె మీద కూడా ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే చాలామంది సీనియర్లు గతంలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉండలేక ఇమడలేక కొనసాగలేక ఇప్పుడు జగన్ పార్టీ వైపు చూస్తున్నారు త్వరలోనే వైసీపీలోకి రాబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి